హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? సో ఈ వీడియోలో అయితే మీకు బ్లేడ్ బర్స్ట్ గేమ్ గురించి అయితే చెప్పబోతున్నా గైస్. సో ఈ గేమ్ని నేను నిన్న లైవ్ స్ట్రీమ్ కూడా చేశాను. సో గేమ్ అయితే అద్భుతంగా అయితే ఉంది గైస్. అండ్ స్పెషల్గా చెప్పాలంటే దీని గ్రాఫిక్స్ విషయానికి వస్తే, ఇది నేను దీన్ని 1 GB ర్యామ్ ట్యాబ్లెట్లో కూడా టెస్ట్ చేశాను. సో అందులో కూడా బాగానే రన్ అవుతుంది. అండ్ నేను దీన్ని టెస్ట్ చేసినవి ఏంటంటే లెనోవో 1 GB ర్యామ్ ట్యాబ్ ఒకటి, అండ్ రియల్మీ 1 4 GB ర్యామ్, 64 GB స్టోరేజ్, అండ్ రెడ్మీ మ్యాక్స్ 2, మీ మ్యాక్స్ 2 అనమాట. ఇందులో నేను టెస్ట్ చేశాను. ఇప్పుడు ఆడింది మీ మ్యాక్స్ 2 ఉన్నాయి. కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టు చాలా మెంబర్ ఆఫ్ బ్లేడ్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు వాటితో బ్యాటిల్ అయితే చేయాలి. సో ఇందులో అండ్ నేను సామ్సంగ్ J7లో కూడా టెస్ట్ చేశాను గైస్. అందులో కూడా చాలా బాగానే వర్క్ అవుతున్నాయి. ప్రతి ఒక్క ఫోన్లో అయితే వర్క్ అవుతుంది. అండ్ మీరు అందరూ అనుకోవచ్చు ఈ గేమ్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. సో ఈ గేమ్ అనేది డౌన్లోడ్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వస్తుందన్నమాట. యూట్యూబ్లో చెప్పిన ఒక వీడియో చేశాను ముందు, వేరే ఛానల్ అనమాట అది. అది చాలా డిఫరెంట్ ఛానల్, మనకి తంజే టెక్ అని ఛానల్ ఉండే, అందులో చేశాను వీడియో. ఆ వీడియోలో ఏంటంటే నేను ఒక ట్రిక్ చెప్పాను, దానికి 1K ప్లస్ వ్యూసే వచ్చాయి. ఆ ట్రిక్స్ ఏంటంటే అది ఇప్పుడు వర్క్ అవ్వలేదు. సో అది కూడా ఒకసారి చెప్తాను. ఒకవేళ నా మొబైల్కి వర్క్ అవ్వట్లేదా, మీకు కూడా వర్క్ అవ్వట్లేదు అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆ ట్రిక్ ఏంటంటే చూడండి, ఇక్కడ నేను XAPK ఇన్స్టాలర్ అని ఉంది కదా, సో దీనిపైన ప్రెస్ చేస్తున్నాను. సో అక్కడ చూడండి, ఇక్కడ మనకి యాప్ అయితే ఇక్కడ ఉంది కదా. సో ఇది ఒక XAPK అనమాట, 560 MB వరకు ఉంటుంది. ఇన్స్టాల్ బటన్ పైన ప్రెస్ చేయగానే ఇది ఇన్స్టాలింగ్ OBB అని వస్తుంది, కానీ ఇన్స్టాల్ కావట్లేదు అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ట్రాక్టింగ్ APK ఫైల్. సో ఇక్కడ ఇన్స్టాలింగ్ పైన ఇట్లా వస్తుంది. ఇప్పుడు చూడండి మీకు ఏమొస్తుందంటే, యాప్ నాట్, ఇక చూడండి ఇన్స్టాల్ ఫీల్డ్ అని కింద వస్తుంది చూసారా. సో అట్లా వస్తుంది, మనం ఇంకా ఆపేస్తున్నాము. సో ఇది ఏంటంటే ఇంకా ఇట్లా అవ్వట్లేదు అనమాట. సో ఇప్పుడు మీకు ఇంకో ట్రిక్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలైతే చెప్తాను గైస్. సో దానికోసం మీరు మీ బ్రౌజర్లోకి అయితే వెళ్ళిపోవాలి. బ్రౌజర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడ APK ప్యూర్ అని ప్రెస్ చేయగానే మనకి ఏదైనా మెంబర్ ఆఫ్ సైట్స్ అనేవి వస్తాయి. సో దీనిపైన ఫస్ట్ సైట్ పైన ప్రెస్ చేయాలి. మీరు చేసిన తర్వాత ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వస్తారు. పైన సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు. సో ఈ సెర్చ్ ఆప్షన్ పైన అయితే ప్రెస్ చేయాలి. సో ఇక్కడ ఒక యాడ్ అయితే ప్లే అండి. ఈ సెర్చ్లోని నేను బ్లేడ్ బర్స్ట్ అని అయితే సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే మనకి కూడా స్టార్టింగ్లోనే ఇక్కడ చూడండి బ్లేడ్ బర్స్ట్ అని అయితే వచ్చేసింది. సో దీనిపైన ప్రెస్ చేయాలి. చేసినాక ఇక్కడ చూడండి డౌన్లోడ్ XAPK 560 MB అని ఉంది. దీనిపైన అయితే ప్రెస్ చేయాలి గైస్. ప్రెస్ చేయగానే డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో నేను క్యాన్సిల్ చేస్తున్నాను, మీరు అయితే పక్క డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఇందాక ఎట్లా డౌన్లోడ్ అవ్వట్లేదు కదా, సో ఇప్పుడు దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలో మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ZArchiver అనే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. సో దానిపైన డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డౌన్లోడ్స్లోకి రావాలన్నమాట. యాక్చువల్గా నేను ఆల్రెడీ దీన్ని ఎక్స్ట్రా చేసినట్టున్నా. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా చేసినవి ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేసేస్తాను. ఇక అది పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు చూడండి బ్లేడ్ ఇక్కడ చూసినట్లయితే ఇట్లా వస్తుంది అనమాట మనకి. ఇది ఎటువంటిదో మనకి తెలియట్లేదు. ఇప్పుడు మీరు దీనిపైన ప్రెస్ చేసి ట్యాప్ చేసి ఉంచాలి. ఉంచాక ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి కదా, దీన్ని పైకి స్క్రోల్ చేస్తే రీనేమ్ అని ఉంటుంది. దీనిపైన ప్రెస్ చేసి మీరు ఎక్కడ రీనేమ్ చేయాలంటే ఈ డాట్ పక్కన XAPK అని ఉంటాయి కదా, సో ఇక్కడ ఎక్స్ తీసేసేసి, ఈ XAPK మొత్తం తీసేసేసి జిప్ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే మనకు ఒక జిప్ ఫోల్డర్లో వచ్చేస్తుంది. దీనిపైన ప్రెస్ చేసి ఎక్స్ట్రాట్ హియర్ అని ప్రెస్ చేస్తున్నాను. సో ఇది ఎక్స్ట్రాట్ అయితే అవుతుందన్నమాట. సో ఇది అయితే ఎక్స్ట్రాటింగ్ అయితే అయిపోయింది. సో ఎక్స్ట్రాట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ అని ఒక యాప్ అయితే వచ్చింది మీరు చూసినట్లయితే. మీరు చూసుకోండి. సో ఆ యాప్ పైన ప్రెస్, దానిపైన ప్రెస్ చేయగానే OBB అని వస్తుంది. OBB పైన ఇక్కడ చూడండి హ్యాస్బ్రో బ్లేడ్ బర్స్ట్ అని వస్తుంది. దీనిపైన ప్రెస్ చేసి
ఇక్కడ కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని మీరు ఇక్కడ పైన ఈ ఓబీబీ పైన ప్రెస్ చేస్తే డివైస్ స్టోరేజ్ అని ఉంటుంది, డివైస్ మెమరీ పైన ప్రెస్ చేయాలి. ఆండ్రాయిడ్ ఓబీబీ ఇక్కడ మీరు దీన్ని పేస్ట్ చేయాలి గైస్. నేను పేస్ట్ అయితే చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మీరు కొంచెం కింద స్క్రోల్ చేస్తే మీరు ఎక్కడైతే ఎక్స్ట్రా చేస్తారో అక్కడ ఇట్లా కొన్ని యాప్ కొన్ని ఫోల్డర్స్ కనబడతాయి. ఫస్ట్ ఐకాన్ డాట్ png అని కనబడుతుంది, ఆ తర్వాత యాప్ అయితే వస్తుంది గైస్. నేను సెర్చ్ చేసి చూపిస్తాను అవన్నీ. సో చూడండి, ఇక్కడ మనకి హాస్బ్రో డాట్ బెబ్లెట్ బర్స్ట్ ఎంటర్ప్రైజ్ అని వచ్చింది. సో దీనిపైన ప్రెస్ చేయగానే మనకి ఓపెన్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి, అప్పుడు మనకి ఇన్స్టాలింగ్ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేశాక మీరు బెబ్లెట్ బర్స్ట్ని అయితే ఆడచ్చు. సింపుల్గా అయితే ఉంటుంది గేమ్ అయితే. మనమైతే ఇక చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇందులోని స్పెషాలిటీ ఏంటంటే హై గ్రాఫిక్స్, తర్వాత స్ట్రాటజీ బేస్డ్ గేమ్ ఇది అంతా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే చూడండి, మీరు ఎప్పుడు అటాక్ చేస్తారో దానిపైన మొత్తం బేస్ అయి ఉంటుంది. ఒక స్ట్రాటజీతోనే బేస్ అయిన గేమ్ ఇది. సో ఇప్పుడు మీకు ఇంకా స్పెషాలిటీస్ చూపిస్తాను. అండ్ ఆన్లైన్ గేమ్ కూడా, మీ దగ్గర ల్యాండ్ వైఫై వంటి ఏమీ లేకపోయినా సరే చూడండి, మీ ఫ్రెండ్స్తోనైతే ఇక్కడ నుంచి ఆడొచ్చు మీరు. ఇప్పుడు నాకు 3 ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, సో వీళ్ళతో కావాలంటే నేను ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ చూ మై ప్రొఫైల్లోని జస్ట్ ఈ కోడ్ ఇక్కడ ఉంది కదా, సో దీన్ని స్కాన్ చేశారంటే మీకు మీ ఫ్రెండ్స్ కూడా మీ ప్రొఫైల్ చూడొచ్చు అనమాట. అండ్ ఇందులో షాప్ ఉంటుంది, సో షాప్లో ఏంటంటే ఇప్పుడు పెడితే అప్పుడు ఏదో ఒకటి పెడుతూనే ఉంటాడు, దాన్ని అయితే మీరు కొనుక్కోవచ్చు అనమాట. అండ్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్కి ఒక బ్లేబ్లెడ్ అయితే పెడతారు. ఇప్పుడు మన స్టామ్ S3 అటాక్ అయితే ఉంది, స్టామ్ S3 అనమాట. ఇది ఒక డిఫెన్స్ టైప్, ఈ టైప్ మీద కూడా ఈ గేమ్ మొత్తం బేస్ అయి ఉంటుంది గైస్. అండ్ ఒక డిజిటల్ బ్లూ స్టేడియం కూడా పెట్టారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇందులో మెంబర్ ఆఫ్ స్టేడియమ్స్ ఉంటాయి గైస్. సో మీకు ఒకటి చూపిస్తాను చూడండి, ఇందులో మెంబర్ ఆఫ్ స్టేడియమ్స్ ఉంటాయి. చూడండి మనకి స్టార్టింగ్లో 5 బ్లేడ్స్ ఇస్తారు, తర్వాత మీకు ఇక్కడ చూడండి డిజిటల్ బ్లూ ఇద్దరు చూపించిన స్టేడియం, తర్వాత ఛాంపియన్ క్లాష్, ఇట్లా మెంబర్ ఆఫ్ స్టేడియమ్స్ మనకి చాలా ఉంటాయి. సో అవి మనం అన్లాక్ చేసుకోవాలి. అండ్ మీరు బయట ఫ్లిప్కార్ట్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా పర్చేజ్ చేసిన ఉంటాయి కదా, సో దాని వెనకాల క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, సో ఆ క్యూఆర్ కోడ్తో మీరు ఆ బ్లేడ్స్ ఇందులోకి తెచ్చుకోవచ్చు అనమాట. ఇక పక్కన స్కాన్ ఆప్షన్ ఉంటుంది, దాంతో మీ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు స్కాన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక బే లాకర్ కూడా ఉంటుంది. సో స్టార్టింగ్లో వాళ్ళు 5 బ్లేడ్స్ అయితే ఇస్తారనమాట. జెడ్ ఎస్ఎల్ఎస్, A4, కర్బియస్, రాక్ థ్రూవర్స్, ప్రైజన్ అండ్ వాల్కిరాయ్. సో ఇవైతే ఇచ్చారు వాళ్ళు, దీన్ని మీరు అప్డేట్ చేస్తూ వెళ్ళాలి. అండ్ ఈ బేల్ లెవెల్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు పైన కాయిన్స్ కూడా కనబడుతున్నాయి కదా, సో ఈ కాయిన్స్ కానీ ఏంటంటే మన బేస్ స్టేడియమ్స్ కానీ ఏమైనా పర్చేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే హౌ టు ప్లే ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్లో ఇస్తారు ట్యూటోరియల్ వారు, కానీ మనకి కావాలనుకుంటే మళ్ళీ ట్యూటోరియల్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఈ గేమ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే షేర్ చేయాలి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా. సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కౌంట్ 22 ఉంది, సో త్వరగా దాన్ని పైకి లేపండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ అకౌంట్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ మీ మెయిల్లో పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.